హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము చాలా రోజులైంది బ్లాగ్ పెట్టయితే టెన్ డేస్ అయిపోయింది అనమాట ఇవాళ అయితే పెట్టేస్తున్నానండి ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే మార్నింగ్ నుంచి నేనేమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా బట్టలు అయితే వేసేసానండి వాషింగ్ మిషన్లోకి తీసి ఇంకా ఆరేయడం కూడా అయిపోయింది అయితే నేను ఇక్కడ కంఫర్ట్ కూడా వేశాను అయినా సరే కొద్దిగా ఎందుకో స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని వాషింగ్ మిషిన్ని క్లీన్ చేద్దాం అనుకున్నాను దానికోసం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలాగైతే క్లీన్ చేశానండి దీన్ని నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేసి చూశాను చాలా బాగా పనిచేసింది అనిపించింది నాకైతే అందుకని మీతోను కూడా షేర్ చేస్తున్నాను ఇంట్లో ఉండే వస్తువులే అండి ఇంకా నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను దానికి ఇంకా కోల్గేట్ అయితే ఇలా రుద్దేస్తూ ఉన్నాను ఇంతకుముందు అయితే నేను సర్వీసింగ్ చేయడానికి వస్తారు కదా వాషింగ్ మిషన్ వాళ్ళు ఇచ్చే పౌడర్తోనే క్లీన్ చేసేదాన్ని ఎప్పుడూ ఇలా చేయలేదు ఇదే ఫస్ట్ టైము నిమ్మకాయకి ఇలాగా కోల్గేట్ పూసేసి ఇంకా దాన్ని అయితే వాషింగ్ మిషన్లోకి వేసేసాను తర్వాత వచ్చేసి వంట సోడా అదేనండి బేకింగ్ సోడా అని కూడా అంటారు కదా దాన్ని అయితే తీసుకున్నాను అయితే ఇది మా దగ్గర డ్రమ్కి ఇది బెల్ట్ లాగా వస్తుంది కదా ఇదైతే ఫుల్గా పాడైపోయిందండి బ్లాక్ అయిపోయింది ఎందుకు అంటే కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా బోర్ వాటరు అంత మంచివి కాదనమాట అందుకని ఇలాగైతే అయిపోయింది అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇంకా దాన్ని క్లీన్ చేద్దామని అయితే క్లీన్ చేస్తున్నాను అలానే పోతుందేమో చూద్దాము అని బ్లాక్ అయితే అసలు పోలేదు కాకపోతే బ్యాడ్ స్మెల్ అది కూడా కొంచెం కర్పట్టినట్లుంటే అది కూడా వెళ్ళిపోయింది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది అనిపించింది నాకైతే ఇలాగ వంట సోడాని వేసేసి ఇంకా దానిపైన కొద్దిగా అయితే వేసేసాను వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని దానిపైన అయితే వేసుకోవాలండి అంతే కొద్దిగానే వేశాను నేను మనం వాడే వస్తువుల్ని ఇలాగ అప్పుడప్పుడు మంచిగా క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే వస్తుందండి లేదంటే తొందరగా పాడైపోతాయి అంత క్లీన్ చేసుకుంటేనే బాగుండేది ఇంతకు ముందు వీడియోలో కూడా నేను క్లీన్ చేసింది అయితే చూపించాను వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను ఆ వీడియోలో ఇంకా ఇదైతే డ్రమ్ క్లీనింగ్ అయితే పెట్టేస్తున్నాను డ్రమ్ క్లినిక్ అయితే పెట్టేశానండి థర్టీ టూ మినిట్స్ అయితే వచ్చేసిందిలోపు మీకు ఒకటైతే అయితే చెప్తానండి ఇదైతే నేను ఎప్పుడు బాటిల్ అయితే కొనేదాన్ని ఏరియలు దానికి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ ప్యాకెట్లో వస్తుంది కదా ఇదైతే పర్లేదండి కొంచెం రేట్ అయితే తక్కువగా అనిపించింది నాకు అందుకని ఇలాగా ప్యాకెట్ అయితే తీసుకున్నాను వన్ లీటరు బాటిల్ వస్తుంది కాబట్టి దానికైతే కాస్ట్ ఎక్కువ ఇది కవర్ కాబట్టి ప్యాకెట్ లాగా వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ పడింది వాషింగ్ మిషన్లో సరుపు పొడి అలాంటివి ఏమీ వేయకుండా ఇలాంటి లిక్విడ్సే వాడుతుంటేనే ఎక్కువ రోజులు వస్తుంది వాషింగ్ మిషను ఇంకా క్లీన్ అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉందనుకుంటా అంతే ఇంకా స్లోగా అయితే తిరుగుతుంది ఇంకా క్లీన్ అయితే అయిపోయిందండి ఆఫ్ అయిపోయింది చూడండి ఎంత క్లీన్గా అనిపిస్తుందో ఇదిగోండి నిమ్మకాయ ఫుల్గా రసం అంతా పీల్చుకునేసింది స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ఇలాగ టిష్యూ తనైతే తుడిచి చూసేద్దాం చూడండి ఎంత గలీజు ఉందో క్లీన్గా ఇలా అంటే వచ్చేస్తుంది ఇలాగా అంతా తుడిచేశాను ఇంకా మనం బట్టలు వేసినప్పుడు కూడా బట్టలు డైలీ వేస్తాం కదా అప్పుడు వేసి తీసేసిన తర్వాత పొడి క్లాత్తో మొత్తం డ్రమ్ము ఈ బెల్ట్ అంతా తుడుచుకుంటూ ఉంటానండి నేనైతే తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగైతే డోర్ అయితే ఓపెన్లోనే పెట్టేసేయాలి అప్పుడే బాగుంటుంది లేదంటే లోపలంతా ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది తర్వాత వచ్చేసి బయట బయటంతా ఇంకా ఈ డ్రమ్ము బయట డోర్ ఉంటుంది కదా ఇది అంతా క్లీన్ అయితే చేసేసాను కాలిన్ కొంచెం వేసేసి ఎంత క్లీన్గా ఉందో ఇంకా ఇక్కడ వచ్చేసి లెమన్ జ్యూస్ అయితే చేసుకుందాం అనుకున్నామండి ఇంకా అందుకని ఇవి వచ్చేసి నానేస్తున్నాను సబ్జా గింజల్ని ఒక స్పూన్ అయితే ముందుగానే ఇలాగ వాటర్లోకి వేసేసాను వాటర్లోకి వేస్తేనే అవి పైనకైతే ఇలా ఉబ్బుతాయండి చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టము హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని లెమన్ తీసుకున్నాను లెమన్ని ఇలా రుద్దాము అంటే కొంచెం జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది మనం పిండేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి రకరకాల డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటాం కదా అవేవో బయట తాగకుండా ఇలాగా వీలైనప్పుడు ఇంట్లో చేసుకొని తాగడం బెస్ట్ ఇంకా ఇందులోకి ఒక ఇలాచి వేస్తున్నానండి ఇది వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తాగేస్తారు ఇంకా ఇందులోకి సరిపడా షుగర్ని అయితే వేసేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసాను బీపీ డౌన్ అయినప్పుడు ఇలాంటి జ్యూస్ తాగితే కూడా చాలా మంచిది నాకైతే ఈ మధ్య కొద్దిగా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అందుకని ఎక్కువగా చేసుకొని తాగుతూ ఉన్నాను వచ్చేసి ఈ సబ్జాలను అయితే వేసేసుకొని లెమన్ జ్యూస్లో ఇంకా పిల్లలు ఐస్ అడుగుతున్నారు అని ఐస్ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి చికెన్ ఫ్రై అండి నేను చికెన్ని చాలా సార్లు అయితే పెట్టేశాను ఎలా చేస్తాను అనేది అందుకని ఫుల్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి చేయాలి అంతే ఫైనల్ స్టేజ్లో ఉంది ఉడికిపోయింది ఇంకా పిల్లలైతే కేఎఫ్సీ అడుగుతున్నారండి ఇంకా మనం బయటికి ఇంకేడ తీసుకెళ్తాంలే అని నేనైతే ఇంట్లోనే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా అయితే మూడు లెగ్ పీస్లు అయితే వచ్చేసారండి అది కూడా పిల్లలే ఇష్టంగా తెచ్చుకున్నారు అందుకని ఇంకా వాటిని ఫస్ట్ అయితే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసానండి బాగా కడిగేసిన తర్వాత నానబెట్టి తీసేసి ఇంకా వాటికైతే బాగా ఘాట్లయితే పెట్టేస్తున్నాను మసాలా బాగా పట్టడానికి ఇలాగా మూడింటికి బాగా చాకుతో ఇలా ఘాట్లు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా మసాలాలను అయితే రెడీ చేసేయాలి దానికోసం ఇంకా మసాలాలు అయితే వేసేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి పెరుగైతే వేసేసాను ఒక చిన్న కప్పుతో తర్వాత ధనియాల పౌడర్ని కూడా వేసేసి ఇందులోకే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకున్నాను చికెన్ మసాలా చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ కొద్దిగా కారం పొడి సరిపడా సాల్టు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా పసుపు పసుపు వేస్తారో లేదో తెలీదు నేనైతే వేశాను వచ్చేసి లెమన్ జ్యూస్ కూడా పిండానండి కొద్దిగా ఇంకన్నిటినీ బాగా మిక్స్ అయితే చేసేసాను ఇందులోకి ఇంకొంచెం పెరుగైతే వేసేసుకున్నాను సరిపోదేమో అని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఈ మసాలానంతా ఈ లెగ్ పీస్లకైతే ఇలాగ చేస్తున్నాను బాగా చేసి ఇంకా బాక్స్ క్యాప్ అయితే పెట్టేసి అయితే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ లేదు వన్ అవర్ అలానే ఉంచి పెట్టేసేయాలి తర్వాత వచ్చేసి ఇంకా జొన్న రొట్టెకైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా జొన్న రొట్టెలు అయితే చేసేస్తున్నానండి మా ఆయన వస్తాను అన్నారు మధ్యాహ్నం లంచ్కి అందుకని చేస్తున్నాను లేదంటే నైట్లోనే చేసేసేదాన్ని జొన్న రొట్టెలు కూడా ఇంకా జొన్న రొట్టెలు వీడియోని కూడా పెట్టాను నేను ఇంతకుముందే అందుకని ఇంకా ఫుల్ డీటెయిల్గా ఏం చూపించలేదు ఇంకా పిల్లలు అయితే తినేశారు అప్పటికే ఇంకా మా ఆయన వచ్చేసారు లంచ్కి ఇంకా వాళ్ళకు కూడా వడ్డిచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళకి పెట్టించేసిన తర్వాత అంతా క్లీన్ చేసేసుకున్నాను అయితే పప్పుచారో ఏదో చేసుకున్నాను ఇది పోయిన సండే అనమాట అది ఇప్పటికే కుదిరింది నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి వీడియో ఇన్నాళ్ళు అయితే పెట్టలేకపోయాను టైం సరిపోలేదు ఇంకా ఇదంతా ఫస్ట్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నానండి ఆఫ్టర్నూనే త్రీ అలాగైతే అవుతుంది ఇంకంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసాను సింకులో కూడా ఇంకా పిల్లలైతే ఈవినింగే చేసి అమ్మ ఇప్పుడు ఏమి వద్దు అని అయితే అన్నారు ఆఫ్టర్నూన్ చేసేస్తాను అంటే ఇంక అందుకని ఫ్రిడ్జ్లో ఇంకా అలానే ఉంచేసాను తర్వాత వన్ అవర్ ముందుగా తీసేసాను రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలాగా మైదా అందులోకి కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ అలాగా వేసేసి కోట్ చేసేసి ఇంక ఇలాగ నూనెలో వేసేసాను ఈ ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదు అందుకని తక్కువ ఆయిల్లోనే ఇలాగా గంట సహాయంతో ఇలా వేస్తూ చేసేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్